నమస్తే అండి, నేను మీ లలిత. ఈరోజైతే నేను ఇంట్లో కస్టర్డ్ పౌడర్ తయారు చేశానండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇట్లా కస్టర్డ్ పౌడర్తో పాలల్లో కలుపుకొని ఫ్రూట్ సలాడ్ కూడా చేసుకోవచ్చు అండి. అలాగే కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఉంటే కనుక మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి ఈ కస్టర్డ్ పౌడరు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే ఫ్రూట్ సలాడ్ చేసేసుకున్నాను కస్టర్డ్ పౌడర్ చేశాక. చాలా చక్కగా హెల్తీగా తినొచ్చండి మనం ఇంట్లో. ముందుగా అయితే కస్టర్డ్ పౌడర్ తయారు చేయడానికి హాఫ్ కప్పు పంచదార తీసుకున్నానండి. చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి బరక లేకుండానే. మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇట్లా చూస్తే మెత్తగా ఉండాలండి, అదే కొంచెం బరకుంటే జల్లెడ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. ఫుల్ కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి, అలాగే ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ తీసుకున్నాను, అది యెల్లో కలర్ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ తీసుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీ. మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేస్తే దీన్నే కస్టర్డ్ పౌడర్ అంటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, అంతా కలిపి మిక్సీ చేసేసాను. ఇంకేదైనా మీకు ఇబ్బంది బరక అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా అయితే జల్లెడైతే పట్టుకోండి. చూడండి ఎంత బాగుందో, మంచి ఫ్లేవర్తో చాలా బాగుందండి కస్టర్డ్ పౌడరు. చాలా మెత్తగా కూడా వచ్చిందండి. ఇంత మెత్తగానే ఉండాలండి కస్టర్డ్ పౌడరు. చూసారా ఎంత ఈజీగా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ బౌల్లోకి తీస్తున్నాను, ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు వేడిగా ఉంటుంది కదండి. చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో పెట్టేసుకుంటే 9 మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి. మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోక్కర్లేదు, బయట కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఈ కస్టర్డ్ పౌడర్ మంచి అరోమాతో చాలా బాగుంటుందండి. ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇప్పుడు సమ్మర్లో ఉంటున్నాం కదండి, సమ్మర్ వచ్చేసింది. మనం కూల్గా తినాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్ ఎన్నైనా చేసుకోవచ్చు అండి. ఈ పౌడర్ చక్కగా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి ఫ్రూట్ సలాడ్ చేయడానికి. కొంచెం మరిగిన తర్వాత ఒక పెద్ద గరిటెడు అంటే ఒక 2-3 టీ స్పూన్లు పంచదార వేస్తున్నానండి. మన స్వీట్నెస్ తినే దాన్ని బట్టి కూడా మనం పంచదార యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఇలా గిన్నెలోకి వేసుకొని మరుగుతున్న వేడి పాలు ఉన్నాయి కదండి, నేను ఆ పాలతోటే ఈ పౌడర్ని కలుపుతానండి. డైరెక్ట్ అలా పొడి అయితే పాలల్లో వేయకూడదు, ఉండగట్టేస్తుందండి. అందుకని నేను ఈ మరుగుతున్న పాలు తీసుకునే కలుపుతున్నానండి మెత్తగాని. చూడండి బాగా కలిసింది కదండి. ఈ పాలని ఇప్పుడు మరుగుతున్న పాలల్లో వేసేస్తున్నానండి, కస్టర్డ్ కలిపిన పాలని. ఇట్లా మరుగుతున్న పాలు ఒక 1 మినిట్ నుంచి దించేసుకోవాలండి. ఇలా పలచగా కావాలి అనుకుంటే, అదే ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కనుక ఒక 5 మినిట్స్ ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి. చాలా దగ్గరికి అవుతుంది అప్పుడు. మేమైతే ఫ్రూట్ సలాడ్కి కొంచెం ఇట్లా పలచగానే దించుకుంటామండి. దీన్ని మటుకు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం పళ్ళన్నీ వేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే ద్రాక్ష, చక్కెరకేళి, కమలాకాయి, దానిమ్మ గింజలు, బ్లాక్ ద్రాక్ష, యాపిల్, అలాగే చెర్రీస్ కూడా తీసుకున్నానండి. పాలైతే మాకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాక బాగా కూల్ అయ్యి ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేస్తున్నానండి. మనకి అవైలబుల్గా ఇంట్లో ఏ పళ్ళు ఉంటే అవి వేసుకోవచ్చు అండి. మీకు ఇష్టమైతే ఇంకా బాదం పప్పు కూడా
చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు, ఓన్లీ ఫ్రూట్స్ వేస్తున్నాను. యాపిల్, ఇప్పుడు బ్లాక్ ద్రాక్ష నేను హాఫ్ చేశానండి, ఫుల్గా పొడుగ్గా ఉంటాయని చెప్పి హాఫ్ ముక్కల కింద చేశాను. అలాగే గ్రీన్ గ్రేప్స్ కూడా వేసేసానండి. ఇంకా పైన మనం ఇట్లా గార్నిష్ చేసుకున్నాను నేను. పైన ఇట్లా దానిమ్మ గింజలు వేస్తే చాలా అందంగా ఉంది కదండి, చాలా హెల్త్కి అయితే చాలా మంచిది, అందరూ తినచ్చు కూల్ కూల్గా సమ్మర్లో. ఇట్లా ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఇంట్లో తయారు చేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పాలల్లో చక్కగా కలుపుకొని ఇలా ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం ఇట్లా వాటరీగా అంటే పలచగా ఉన్నాగానే దించుకున్నాను. మీకు అలా కాదు వద్దు అనుకుంటే కనుక పాలు ఇంకొక 5 మినిట్స్ కస్టర్డ్ పౌడర్ వేసాక మరిగిస్తే చిక్కగా అవుతుందండి. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్స్లోకి అయితే తీసేస్తున్నాను. ఇంత చల్లటి హెల్తీ ఫుడ్ని తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలా కస్టర్డ్ పౌడర్ ఇంట్లో తయారు చేసేసుకొని మనం ఎప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుందండి. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.